అంశం ఏంటి, ఈ సినిమానే చేయాలనే కారణం ఏంటి? ఇంకొకసారి సారీ, శైల నరసింహారెడ్డి ఇండియా లెవెల్లో తీస్తున్న కనుమరుగైపోయిన ఒక చరిత్రకారుడి చరిత్ర, దీన్ని తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? కారణాలు నా కారణం కండి, ఇది 10 సంవత్సరాల క్రితమే నాన్నగారు ఓకే చేసిన సబ్జెక్ట్. దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి కరెక్ట్ సమయంలో కరెక్ట్ బడ్జెట్తో టెక్నీషియన్స్ కానీ అవన్నీ అనుకూలంగా మనకి సహకరించినప్పుడు ఇలాంటి సినిమా తీయాలని అనుకున్నాం. అది 2019 ఈ సమయం పట్టింది. సో అంతే అండి, ఆయన అనుకున్నారు, ఆయన కోరిక. చరణ్ గారు, సతీష్ అండి, ఈటీవీ భారత్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. అవి మెగా అభిమానుల కోసం అందరికి కూడా ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. సో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి రామ్ చరణ్ గారు, ఈ సినిమాలో లేని లోటు కనిపిస్తుంది. ఓన్లీ నిర్మాతగానే ఈ సినిమా కనిపిస్తున్నటువంటి రామ్ చరణ్ తెర మీద నాన్నగారి పక్కన లేని లోటు ఏమైనా ఉంది? అది సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఫుల్ఫిల్ చేయలేదు సార్? ఏంటి సురే గారు, నాకు ఎందుకు ఇవ్వలేదు సార్? చెప్పండి సార్, ఏం చేశాను సార్? ప్రొడ్యూసర్ అనేదే చాలా బిగ్ రోల్ అండి. సో ఇది అది అది ఇది చేయడం అనేది కష్టం. సో అందుకే నేను ఇవ్వలేదు. కాదు, అది వృత్తి జోగ్గానని కానీ అసలు ఇదే అక్టోబర్ 2 ఎంత తొందరగా వస్తుందో నేను ఎదురు చూస్తున్నాను ప్రొడ్యూసర్గా. చాలా మా టీం కానీ కొనగల్ల ప్రొడక్షన్స్లో పనిచేసిన ప్రతి టీం మెంబర్ ఇంక్లూడింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ పనిచేసిన తీరు చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళందరి కోసమైనా ఇది తొందరగా రిలీజ్ అయిపోయి వాళ్ళందరూ ఫ్రీ అయిపోయి హాయిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ అవకాశం నాకు దొరకడమే ఎక్కువ, యాక్టింగ్ వదిలేంటి.